త్వరలో నాలుగు రాష్ట్రాలు ఓ కేంద్రపాలిత ప్రాంతంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ప్రజాభిప్రాయాన్ని టైమ్స్ నౌ సీ ఓటర్ సర్వే తెలుసుకునే ప్రయత్నం చేసింది బంగాల్లో భాజపాకు అధికారం దక్కకపోవచ్చని అంచనా వేసిన సర్వే మరోసారి మమతా బెనర్జీకే ఓటర్లు పట్టం కట్టనున్నట్లు తెలిసింది తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుందని పేర్కొన్న సర్వే అసోం పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని వెల్లడించింది కేరళలో ఎల్డీఎఫ్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సర్వే అంచనా వేసింది దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పశ్చిమ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మరోసారి విజయ తీరాలకు చేరుతుందని టైమ్స్ నౌ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ జోసియన్ చెప్పింది దీదీ పార్టీకి భాజపా గట్టి పోటీ ఇస్తుందని అంచనా వేసిన సర్వే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో మాత్రం సీట్లు సాధించబోదని అభిప్రాయపడింది మొత్తం రెండు వందల తొంభై నాలుగు సీట్లకు టీఎంసీ నూట రెండు నుంచి నూట అరవై ఎనిమిది స్థానాలను భాజపా నూట నాలుగు నుంచి నూట ఇరవై సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించింది వామపక్షాలు కాంగ్రెస్ ఐఎస్ఎఫ్ కు పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సీట్లు వస్తాయని అంచనా వేసింది అస్సోంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ స్వల్ప తేడాతో నెగ్గి అధికారం నిలబెట్టుకుంటుందని సర్వే తేల్చింది మొత్తం నూట స్థానాల్లో ఎన్డీఏకు అరపై ఐదు నుంచి డెబ్బై సీట్లు కాంగ్రెస్ నాయకత్వంలోని మహాజోత్ కు యాబై రెండు నుంచి అరపై సీట్లు వస్తాయని ఇతరులు నాలుగు స్థానాల్లో గెలుస్తారని వెల్లడించింది తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ కూటమి అధికారం కైవసం చేసుకుంటుందని టైమ్స్ నౌ సీ ఓటర్ సర్వే అంచనా వేసింది ఆ రాష్టంలో పాగా వేయాలనుకున్న భాజపా నెరవేరే అవకాశం మొత్తం రెండు వందల ముప్పై నాలుగు స్థానాల్లో డీఎంకే కాంగ్రెస్ కూటమికి నూట నుంచి నూట ఒక్క సీట్లు వస్తాయని పేర్కొంది అన్నా డీఎంకే భాజపా కూటమి నలబై ఐదు నుంచి యాబై మూడు స్థానాలు మాత్రమే గెలుచుకుంటుందని అంచనా వేసింది ఈ ఎన్నికల్లో కమల్ హాసన్ ప్రభావం అంతగా ఉండదని తేల్చింది ఆయన నేతృత్వంలోని ఎంఎన్ఎం ఒకటి నుంచి ఐదు స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది ఇతరులు రెండు సీట్లలో విజయం సాధిస్తారని అంచనా వేసింది కేరళలో వామపక్ష కూటమి ఎల్డీఎఫ్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని టైమ్స్ సర్వే వెల్లడించింది మొత్తం నూట నలభై స్థానాల్లో డెబ్బై ఏడు సీట్లను ఎల్డీఎఫ్ దక్కించుకుంటుందని తేల్చింది కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ అరవై రెండు చోట్ల గెలిచి గట్టి పోటీ ఇవ్వనున్నట్లు పేర్కొంది కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధిస్తుందని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది మొత్తం ముప్పై స్థానాలకు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది డిఎంకే కాంగ్రెస్ కూటమి ఏడు నుంచి పదకొండు స్థానాల్లో విజయం సాధించనున్నట్లు తెలిపింది